हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, टीचर ऑफ इंग्लिश। इन दिस वीडियो आई वुड लाइक टू शेयर विथ यू रिगार्डिंग यूज ऑफ परफेक्ट पार्टिसिपल विच इज वेरी यूजफुल फॉर ऑल स्कूल कॉलेज अंड कॉम्पिटिटिव एग्जामिनेशंस। डियर फ्रेंड्स, ई रोज मनम ई वीडियोलो रेंडु वाक्यालनु పర్ఫెక్ట్ పార్టిసిపల్తో ఎలా జాయిన్ చేయాలో అనే విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, విచ్ ఆర్ నేమ్లీ ప్రజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. మరి యాజ్ పర్ ది ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మనకు 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపల్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. అవి ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే V1కి ఐఎన్జి, అంటే గోయింగ్, డ్రింకింగ్, ఈటింగ్ అలా వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్, అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3. మరి ప్రజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ గురించి మనం కమింగ్ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే ఏంటో, దాని యూసేజ్ ఎలా వల్లనో, మరి ఎగ్జామినేషన్లో దీని గురించి ఎలా అడుగుతారు అనేది చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే ఈ యూజ్ ఆఫ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 అనేది మనకు గుర్తొచ్చినట్లయితే మనం ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. వాట్ ఈజ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్? పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ దట్ మే ద సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ యాక్షన్స్. అంటే దీనిని వెంట వెంటే జరిగే రెండు పనులు తెలియజేయడానికి కానీ, మరియు కాజ్ అండ్ ఎఫెక్ట్ యాక్షన్స్ అంటే ఈ కారణం చేత ఆ పని జరిగిందని తెలియజేయడానికి కానీ దీన్ని ఉపయోగిస్తారు. మరి యూజ్ ఆఫ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ మనకు చాలా ఈజీగా అర్థం కావాలంటే, మనం ఆన్సర్ సులభంగా చేయాలంటే ఈ పాయింట్స్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. అవి ఏంటంటే, ఐడెంటిఫై ద సబ్జెక్ట్స్ ఇన్ బోత్ సెంటెన్సెస్. మనకు ఎగ్జామినేషన్లో రెండు సెంటెన్సెస్లు ఇచ్చినప్పుడు రెండు సెంటెన్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ను మనము ఐడెంటిఫై గుర్తించాలి. నెక్స్ట్, ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ ద ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ షుడ్ బి రిమూవ్డ్. ఒకవేళ ఇచ్చినటువంటి వాక్యంలో రెండు సబ్జెక్టులు కనుక సేమ్గా ఉంటే, ఒకే విధంగా ఉంటే, మొదటి వాక్యంలో సబ్జెక్టును మనము తొలగించాలి. ఆన్సర్ షుడ్ బిగన్ విత్ హ్యావింగ్ ప్లస్ V3 అండ్ కంటిన్యూ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ యూజింగ్ కామా సెకండ్ సెంటెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. మనము ఆన్సర్ను మొదలుపెట్టేటప్పుడు మొదటి వాక్యంలో సబ్జెక్టును తొలగించి దాని ప్లేస్లో హ్యావింగ్ ప్లస్ V3తో మొదలుపెట్టి మొదటి వాక్యంలో సెంటెన్స్ను కంటిన్యూ చేసి కామా తర్వాత సెకండ్ సెంటెన్స్ను యాజ్ ఇట్ ఈజ్గా మనము వ్రాయాలి. ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, ఆన్సర్ షుడ్ బిగన్ విత్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ ప్లస్ V3, ద రిమైనింగ్ సెంటెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. ఒకవేళ ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్టు వేరు వేరుగా ఉన్నప్పుడు మనం ఆన్సర్ను మొదటి వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత హ్యావింగ్ ప్లస్ V3తో ప్రారంభించి రిమైనింగ్ సెంటెన్స్ను కంటిన్యూ చేయాలి. ఇఫ్ ద గివన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లయితే మనం ఆన్సర్ను హ్యావింగ్ బీన్ ప్లస్ V3తో ప్రారంభించాలి. మరి ఈ పాయింట్లు కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఇక్కడ ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ ఇన్ ద గివన్ సెంటెన్సెస్, ఒకవేళ ఎగ్జామినేషన్లో రెండు వాక్యాలు ఇస్తారు, ఈ రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్టు రెండూ సమానమైనప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలనేది ఈ ఫస్ట్ మోడల్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే, హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్, హీ లెఫ్ట్ హిస్ హౌస్. హియర్ దెర్ ఆర్ 2 సెంటెన్సెస్ సపరేటెడ్ బై ఫుల్ స్టాప్. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో ఇస్తారు. మరి ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి, దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఇస్ ద సెకండ్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్, అతను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాడు. హీ లెఫ్ట్ హిస్ హౌస్,
ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఈ రెండు సెంటెన్సులు. మరి ఈ రెండు సెంటెన్సులు మనకు కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజ్ ఇన్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని ఎగ్జామినేషన్లో ఇస్తాడు. టెన్త్ క్లాస్లో అయితే మనకు ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్లీగా మనకు అడుగుతూ ఉంటారు. చాలామంది విద్యార్థులు దీన్ని ఆన్సర్ రాసేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఇక్కడ డీటెయిల్గా గమనించినట్లయితే మీకు చాలా సులభం అవుతుంది. మరి ఇక్కడ మొదటి వాక్యంలో సబ్జెక్టు హీ, రెండో వాక్యంలో సబ్జెక్ట్ హీ, రెండు సమానం కాబట్టి మనకు మొదటి వాక్యంలో సబ్జెక్టును మనం రిమూవ్ చేసి దాని ప్లేస్లో హ్యావింగ్ ప్లస్ V3 హ్యావింగ్ ఫెయిల్డ్ ఈ ఫెయిల్డ్ అనేటువంటిది ఇక్కడ V2, దీనికి V3 కూడా ఫెయిల్డే కాబట్టి మనం హ్యావింగ్ ఫెయిల్డ్ మిగతా సెంటెన్స్ను కంటిన్యూ చేయాలి. ఇన్ ది ఎగ్జామినేషన్ పోలీస్ స్టాఫ్ దగ్గర కామా ఉంచి హీ లెఫ్ట్ హిస్ హౌస్, సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రాయాలి. అంటే హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్, అతను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినందువల్ల అతని ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు అంటే ఒక రీజన్ను తెలియజేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక కారణాన్ని తెలియజేస్తుంది. అలాంటి సందర్భంలో మనము పర్ఫెక్ట్ పార్టిసిపల్ను ఉపయోగిస్తాం. ఓకే, లుక్ అట్ ది సెకండ్ ఎగ్జాంపుల్. రాజు ఫినిష్డ్ హిజ్ లంచ్, హీ వెంట్ టు ది మీటింగ్. రాజు లంచ్ చేసిన తర్వాత మీటింగ్కి వెళ్ళాడు అని ఉంది. మరి దీన్ని మనకు మొదటి వాక్యంలో సబ్జెక్టు రాజు, రెండో వాక్యంలో సబ్జెక్టు హీ, రెండు ఒకటే కాబట్టి మనం మొదటి వాక్యంలో సబ్జెక్టును రిమూవ్ చేయాలి. తర్వాత ఆన్సర్ మనం ఎలా ప్రారంభించాలంటే హ్యావింగ్ ప్లస్ V3 హ్యావింగ్ ఫినిష్కు V3 కూడా ఫినిష్డే కాబట్టి హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ లంచ్ కామా హీ వెంట్ టు ది మీటింగ్, అంటే లంచ్ పూర్తి చేసిన తర్వాత అతను మీటింగ్కి వెళ్ళాడు అనే సందర్భం వస్తుంది. మరి థర్డ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే సీత కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్, షీ స్టార్టెడ్ టు వర్క్. సీత తన చదువు పూర్తి అయిన తర్వాత ఆమె పని ప్రారంభించింది అనే అర్థము వస్తుంది. మరి మొదటి వాక్యంలో మనము ఇలా ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనము ఈ రెండు సెంటెన్సులు చూసిన వెంటనే మొదటగా ఐడెంటిఫై ద సబ్జెక్ట్స్ అని చెప్పాం. మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్టు మనం గమనించినట్లయితే రెండు సమానమే కాబట్టి మనం మొదటి వాక్యంలో సబ్జెక్టు రిమూవ్ చేసి మనం హ్యావింగ్ ప్లస్ V3 రూపంలోకి ఆన్సర్ను వ్రాసేదానికి మనము ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనకు హ్యావింగ్ ప్లస్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ కాబట్టి దీనికి V3 కూడా కంప్లీటెడ్ కాబట్టి హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్ కాబట్టి సీత స్టార్టెడ్ టు వర్క్. ఇక్కడ సీత ఉంది కాబట్టి మనం సీతనే తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అలాగే హీ సెలెక్టెడ్ ఏ సైట్, హీ బిగన్ టు బిల్డ్ ఏ హౌస్. ఇక్కడ కూడా రెండు వాక్యాల సబ్జెక్టు సమానం కాబట్టి మనము హ్యావింగ్ సెలెక్టెడ్ ఏ సైట్, హీ బిగన్ టు బిల్డ్ ఏ హౌస్. అలాగే సీత వాజ్ అలోన్ ఫర్ సమ్ టైమ్ దెన్ షీ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. ఇప్పుడు మనం ఈ ఫోర్ సెంటెన్సెస్ని కనుక మనం గమనించినట్లయితే అన్నిట్లో కూడా పాస్ట్ టెన్స్లో ఉంది, మెయిన్ వర్బే ఉంది. మరి ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఇస్తే వాజ్ కానీ వర్ కానీ పాస్ట్ టెన్స్ కానీ ఒకవేళ ప్రజెంట్ టెన్స్ కానీ మెయిన్గా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చేటి అన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. మరి ఇక్కడ వాజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇలా ఉంటే మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మొదటి వాక్యంలో సబ్జెక్ట్ సీత, రెండో వాక్యంలో సబ్జెక్ట్ సీత, రెండు సబ్జెక్టులు సమానం కాబట్టి మొదటి వాక్యంలో సబ్జెక్టును తొలగించాం, హ్యావింగ్ రాసాం. వాజ్కి వచ్చేసి V3 ఏంటి, ఈజ్ వాజ్ బీన్. ఈజ్ ఫస్ట్ ఫామ్, వాజ్ సెకండ్ ఫామ్, బీన్ థర్డ్ ఫామ్. కాబట్టి హ్యావింగ్ బీన్ అలోన్ ఫార్ సమ్ టైమ్ సీత స్టార్టెడ్ టు గెటింగ్ నర్వస్. ఇక్కడ దెన్ అనేటువంటి కంజంక్షన్ మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఒక వాక్యంలో రెండు కంజంక్షన్ను ఉపయోగించకూడదు కాబట్టి. అలాగే మనము ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ని కూడా గమనించినట్లయితే ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, ఐ వాచ్ టెలివిజన్. ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బు, డన్ మెయిన్ వర్బు. హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉంటే మనము దానికి ప్రజెంట్ పార్టిసిపల్ హ్యావింగ్ వస్తుంది. అలాగే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వజ్ కానీ వర్ కానీ ఉంటే దానికి ప్రజెంట్ పార్టిసిపల్ బీయింగ్ వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్ట్ ఐ అనేటువంటిది సేమ్ కాబట్టి మనం దాన్ని మొదటి వాక్యంలో సబ్జెక్ట్ ఐని రిమూవ్ చేసాం. హ్యావ్ను మనం హ్యావింగ్ డన్ మై హోంవర్క్, ఐ వాచ్ టెలివిజన్ అనే సందర్భంగా రాస్తాం. ఈ విధంగా మనకు మొదటి మోడల్లో ఫస్ట్ మోడల్లో మనకి ఎగ్జామినేషన్లు ఎలా ఇస్తే
मरी पर्फेक्ट पार्टिसिपल उपयोगी मन इला सुलभंग आंसर चयचु फुल मार्क पंदे अवकाश उ मरी सेकंड मॉडल सेकंड मॉडल इफ बोथ सब्जेक्ट्स आर नॉट सेम इन द गिवन सेंटेंसेस इच्छे रेंडु सेंटेंसेस सब्जेक्ट डिफरेंट मन पर्फेक्ट पार्टिसिपल उपयोगने मॉडल टू मन चला डीटेल तेसकना इप्पुडु फस्ट एग्जांपल मनं गमनिंचिनट्लयिते द गेस्ट्स लेफ्ट देन ऐ वेंट टू मार्केट इक्कड देन अनेटुवंटि कंजंक्षन उंदि दीन्नि मनं रिमूव चेयालि इक्कड द गेस्ट्स वेरु ऐ वेरु इक्कड गेस्ट्ल अनेटुवंटि मोदटि वाक्यंलो सब्जेक्ट ऐ अनेटुवंटि रेंडो वाक्यंलो सब्जेक्ट रेंडु डिफरेंट गा उन्नप्पुडु मनं మొదట వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత హావింగ్ ప్లస్ V3 రావాలి కాబట్టి మనం ఆన్సర్ గమనించినట్లయితే ద గర్ల్స్ హావింగ్ లెఫ్ట్ కామా ఐ వెంట్ టు మార్కెట్ సెకండ్ సెంటెన్స్ మనము యాస్ ఇట్ ఇస్ గానే రాయాలి నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ద టీచర్ టాట్ వెల్ సో దే పాస్డ్ SSC ఎగ్జామ్ ఇక్కడ మనకు ద టీచర్ వేరు దే వేరు రెండు సబ్జెక్టులు డిఫరెంట్ కాబట్టి మనకు The teacher having taught well, they passed SSC exam. అంటే ఇక్కడ కాజన్ తెలియజేస్తుంది టీచర్ బాగా చెప్పినందు వల్లే వాళ్ళు పాస్ అయ్యారు అనేటువంటి అర్థం వస్తుంది అంటే మొదటి వాక్యంలో సబ్జెక్ట్ డిఫరెంట్ కాబట్టి మనం దాన్ని తొలగించకుండా మొదటి వాక్యంలో సబ్జెక్టును కంటిన్యూ చేసి హ్యావింగ్ ప్లస్ వి త్రీ రూపంలో మనం ఆన్సర్ వ్రాయాలి నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే షీలా అటాక్డ్ హిమ్ సో ద పోలీస్ అరెస్టెడ్ హర్ ఇక్కడ మనకు సో అనే కంజంక్షన్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా సో అనే కంజంక్షన్ అంటే ఆ కంజంక్షన్ మనం రిమూవ్ చేయాలి ఇక్కడ షీలా అటాక్డ్ హిమ్ ద పోలీస్ అరెస్టెడ్ హర్ షీలా అతన్ని అటాక్ చేసిన దాని వల్ల పోలీసులు అరెస్ట్ చేసినాడు అని అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ మొదటి వాక్యంలో షీలా అనేటువంటి సబ్జెక్ట్ డిఫరెంట్ రెండో వాక్యంలో ది పోలీస్ అనేటువంటి సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు డిఫరెంట్ అయినప్పుడు మనము షీలా హావింగ్ అటాక్డ్ హిమ్ ద పోలీస్ అరెస్టెడ్ హర్ అనేటువంటి విధంగా మనం ఆన్సర్ వ్రాయాలి మరి ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో సబ్జెక్టులు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము పర్ఫెక్ట్ పార్టిసిపల్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం సెకండ్ మోడల్లో చాలా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది అలాగే మరి థర్డ్ మోడల్లో ఇఫ్ ద గివన్ సెంటెన్సెస్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్ ను ఎలా ఉపయోగించాలి అనేది ఈ మోడల్ 3 లో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం మరి లుక్ అట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ద పోయిట్ వాజ్ చార్జ్డ్ బై దిస్ సాంగ్ ఫుల్ స్టాప్ హీ రోట్ ఏ పోయమ్ ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి ద పోయిట్ వాజ్ చార్జ్డ్ బై హి దిస్ సాంగ్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాజ్ గాని వర్ గాని వచ్చి V3 వచ్చిందంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ లో ఉందంటాం మరి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి కానీ మొదటి వాక్యంలో సబ్జెక్టు రెండో వాక్యంలో సబ్జెక్టు రెండు సమానమే కానీ సెంటెన్స్ అంతా కూడా మనం ప్యాసివ్ వాయిస్లో ఉన్నాం మరి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి అనేది మనం ఆన్సర్ చూద్దాం హ్యావింగ్ దీనికి ఏంటి బీన్ వస్తుంది హ్యావింగ్ బీన్ చార్జ్డ్ బై దిస్ సాంగ్ హీ రోట్ ఏ పోయమ్ ఇలా వస్తుంది కాబట్టి హ్యావింగ్ ప్లస్ V3 కాబట్టి వాజ్కు V3 ఏంటంటే బీన్ వస్తుంది ఈ V3 ఫామ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఎలా రాయాలి ఈ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సెకండ్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఇన్సల్టెడ్ అట్ హిస్ పార్టీ ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్ ఐ వాజ్ ఇన్సల్టెడ్ అట్ హిస్ పార్టీ ఆ పార్టీలో నేను అవమానించబడాను ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్ నేను అతనితో మాట్లాడడం మానేశాను అని అర్థం వస్తుంది మరి ఇక్కడ వాజ్ ఇన్సల్టెడ్ అనేటువంటిది ప్యాసివ్ ఫామ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ V3 వస్తే ప్యాసివ్ ఫామ్ కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కానీ మొదటి వాక్యంలో సబ్జెక్టు రెండో వాక్యంలో సబ్జెక్టు రెండు సమానంగా ఉన్నాయి అప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలంటే హ్యావింగ్ ప్లస్ V3 కాబట్టి కానీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనం హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ V3 రూపంలో రాయాలి మనం కాబట్టి ఇక్కడ హ్యావింగ్ తీసుకున్నాం వాజ్కు V3 ఏంటి బీన్ హ్యావింగ్ బీన్ ఇన్సల్టెడ్ అట్ హిస్ పార్టీ ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్ అని అర్థం వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మై ఫ్రెండ్ వాజ్ ప్రమోటెడ్ ఐ కంగ్రాజులేటెడ్ హిమ్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో మై ఫ్రెండ్ అనేటువంటి సబ్జెక్టు మొదటి వాక్యంలో సబ్జెక్టు సెకండ్ వాక్యంలో ఉండేటువంటి ఐ అనే సబ్జెక్టు రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనము సబ్జెక్టులు రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మొదటి వాక్యంలో సబ్జెక్టును మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుందాం
సబ్జెక్ట్లో రెండు సమానంగా ఉన్నప్పుడు మొదటి వాక్యంలో సబ్జెక్టును రిమూవ్ చేస్తాం. ఈ విషయాన్ని మనం ఫస్ట్ మోడల్లో కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఆన్సర్ ఏంటంటే దీనికి, మై ఫ్రెండ్ హ్యావింగ్ బీన్ ప్రమోటెడ్, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ అని ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ద హౌస్ వాజ్ పెయింటెడ్, వీ డెకరేటెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ ద హౌస్. ఇక్కడ ద హౌస్ అనేటువంటిది డిఫరెంట్, వీ డిఫరెంట్ కాబట్టి మనము మొదటి వాక్యంలో సబ్జెక్ట్ను యాజ్ టీజ్గానే తీసుకొని హ్యావింగ్ బీన్ ప్లస్ వీ త్రీ రూపంలో ఆన్సర్ రాయాలి. ద హౌస్ హ్యావింగ్ బీన్ పెయింటెడ్, వీ డెకరేటెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఈ విధంగా మనకు మోడల్ త్రీలో ఇచ్చినటువంటి వాక్యం ప్యాసివ్ వాయిస్లో ఉంటే మనము ఈ విధంగా ఆన్సర్ రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని గ్రామర్ మరియు లెసన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.